తొంభై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కేసీఆర్ కు అహంకారం ఎక్కువై పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఏమని తీర్పిచ్చారంటే కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడమని చెప్పి ఇండ్లు కట్టిస్తున్నాడు ఉచిత విద్య ఇస్తున్నాడు కేజీడి పీజీ ఇస్తున్నాడు 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్నాడు రుణ మాఫీ చేస్తున్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు రెండు బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తున్నాడు 100 మాటలు చెప్పిడు కదా ఇంకోసారి అవకాశం ఇస్తాం మీరు 18 మంది ప్రశ్నించే గొంతుగా అవన్నీ నెరవేర్చమని చెప్పి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి మమ్మల్ని పంపించారు అవునా మరి ఆ దుర్మార్గుడు ఆ 18 మంది నుంచిండా ఎక్కడ పోయిరు 12 మంది అంటే అమ్ముడు పోయినరా కొనుక్కున్నారా ఎవరారు కొనుక్కున్నారు కేసీఆర్ అంటే అహంకారం తోటి డబ్బు తోటి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని అవినీతి సమ్ముతోటి కొని ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మాట వాస్తవం కాదా అవునా కాదా మరి మీ ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే అమ్ముడు పోయిందా మరి మూడేండ్లు ఈ మునుగోడు గురించి మీ సమస్యల గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదా ఒక్క రూపాయిని ఇచ్చిందా మీకేమైనా అభివృద్ధి జరిగిందా మీకు ఇండ్లు వచ్చినాయా మీ బతుకులు ఏమైనా బాగుపడ్డాయా మరి ఎనిమిదేళ్ళైంది తెలంగాణ 60 ఏళ్ల పోరాటం 1000 మంది యువకుల ఆత్మ బలిదానం చేస్తే ఎవరు బాగుపడ్డదు ఎవరి కుటుంబం బాగుపడ్డది మా పేదల కన్నీళ్లు పోయినాయా మాకు గ్రామాల్లో ప్రభుత్వ బడులు వచ్చినాయా మా ప్రభుత్వ దవాఖాన పోయేటట్టుందా మాకు రోడ్లున్నాయా మాకు ఇండ్లున్నాయా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ మరి ఏం చేయాలి అడగాలనా వద్దా మరి కొట్లాడాలనా భయపడి ఇంట్లో కూర్చోవాలనా 8 ఏళ్ళు లోపక పట్టి రాలేదు మీరు నేను కూడా కొట్లాడి 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 మాట్లాడి 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 అసెంబ్లీలో నాకు ఒకటే అనిపించింది ఈ దుర్మార్గుడు పోవాలంటే ఈ కుటుంబ పాలన కుటుంబ దోపిడి నీ అంత పాలన అరాచక పాలన పోవాలంటే ప్రజలు తిరగబడాలి అది ఎక్కడి నుంచి మొదలు కావాలి అది మునుగోడు నుంచే మొదలు కావాలి అవునా కాదా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఇప్పుడు ఇప్పుడు నీ అంత పరిపాలించలేడా ఎవరంటారు ముఖ్యమంత్రి ఎవరంటారు నెక్స్ట్ అంటే కేసీఆర్ తర్వాత ఆ తర్వాత ఆయన కొడుకు మరి మనం బానిసలమా ఆయన రాజా ఆయన కోసమేనా మనం 1000 మంది పిల్లలు బాణాలనిపించి తెలంగాణ తెచ్చింది ఆయన కోసమేనా నేను పానాడు పార్లమెంట్ గా పార్లమెంట్ లో కొట్లాడు తెలంగాణ తెచ్చింది ఎవరి కోసం వచ్చింది తెలంగాణ మీకోసం కాదా బడుగు బలహీన వర్గాల కోసం కాదా పేదల కోసం కాదా మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ కుటుంబ పాలన పోవాలనా వద్దా మరి ప్రజాస్వామ్యం కావాలనా వద్దా మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తావా లేదా అందుకే నేను ఒకటే ఆలోచించిన కేసీఆర్ దగ్గర డబ్బుంది అధికారం ఉంది వాటిని నమ్ముకున్నాడు కేసీఆర్ అవునా నేను కొండాపూర్ ప్రజలు నమ్ముకున్నా నీ దగ్గర అధికారం ఉంది డబ్బుంది పోలీసులు ఉన్నారు లక్ష కోట్లు సంపాదించిన డబ్బుంది కానీ ఈ కొండాపూర్ గ్రామంలో మునుగోడు గ్రామాల్లో ప్రజల మనసులో నేనున్నా నిజాయితీగా ప్రజల్లోకి రాజీనామా చేసిపోతా అప్పుడు ప్రజలు తీర్పిస్తారు రా కేసీఆర్ మా కొండాపూర్ గ్రామస్తుల కాలకాడికి రా అని చెప్పి మీ కాలకాడికి రప్పియలే మునుగోడుకు వచ్చిండా రాలేదా అంటే ఒక సమస్య చెప్తే వినని మనిషి అపాయింట్మెంట్ ఇయ్యని మనిషి అసెంబ్లీలో మాట్లాడితే సపోర్ట్ చేయని మనిషి నా గొంతు నొక్కిన మనిషి ఈరోజు 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడు తీసుకొచ్చి అవినీతి సమ్ముతోడు గెలవాలని చూస్తలేడు చూస్తుండా లేదా మీరు ఎక్కడైనా విన్నారా చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఓడగొడుతందుకు 86 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు 15 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎంపీలు ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ కూర్చున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఆ అవినీతి సొమ్ముకు మన మునుగోడు ప్రజలు అమ్ముడు పోవాలనా పేద ప్రజల కోసం పదవి త్యాగం కోసం పదవి త్యాగం చేసి తెలంగాణలో కాదు భారతదేశంలోనే మునుగోడు ఖ్యాతి పెంచిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మడు ఉండాలనా ఈరోజు డబ్బు మాంసం చికెన్ మందుబాటులకు అమ్ముడు పోదామా మన పిల్లల భవిష్యత్తు వద్దా మనకు మనకి ఇండ్లు వద్దా మనకు బడులు వద్దా దవాఖాన వద్దా మన మన భవిష్యత్తు వద్దా వాడు ఇచ్చే 100,000 రూపాయలకు అమ్ముడు పోదామా చెప్పండి మహిళలారా ఇండ్లు కావాలన్నా లేదా మీ పిల్లల భవిష్యత్తు కావాలన్నా వద్దా ఆడ ఇంటికి 2000 ఇస్తా 5000 ఇస్తా 10000 ఇస్తా చికెన్ ఇస్తా మటన్ ఇస్తా అంటుండు ఆ దుర్మార్గుల్ని ఏం చేయాలి ఇప్పుడు మనం 8 ఏళ్లలో మీ బతుకులు ఏమైనా మారినాయా మీరు చెప్పండి నిజంగా చెప్పండి మహిళలారా
సోదరులారా మీకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? మీ ప్రాంతం డెవలప్మెంట్ అయిందా? మరి కడుపు మండదా? ఇంత కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఒక కుటుంబం పాలైతే మరి తిరగబడాలని అవద్దా మీ పౌరుషున్న బిడ్డ. అందుకే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది. ఎందుకు పుట్టింది? విన్నరా ఆ పాట? విన్నరా? వినిపించాలా? 2018లో ఎన్నికలు వచ్చినాయి. ఒక సంవత్సరం ముందుగానే మనం ఎన్నికలు పోయినాం. ఎన్నికలు వచ్చిన సందర్భాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏం చెప్పిండు? మీ అందరికి మాయ మాటలు చెప్పిండు, గోల్మాల్ మాటలు చెప్పిండు, మోసపు మాటలు చెప్పిండు. ఆ మాటలకు, ఆ గోల్మాల్ మాటలకు, మాయ మాటలకు మనం మోసపోయినాం. మోసపోయి 3.5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇలా 3.5 సంవత్సరాలలో ఈ గ్రామంలో ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు? ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నాడు. ఇవాళ ఏ రోడ్లు అయితే కృష్ణారెడ్డి గారు అడిగిండో ఆ రోడ్లను 3 నెలల్లో చేయిస్తాను. చిట్కల మీద చిట్కలు కొట్టి చెప్పిండు. చిట్కలతో కొట్టి చెప్పితే నిజంగానే అని మీరు అంతా నమ్మిరు. కానీ గెలిచిన తర్వాత ఒక కొబ్బరికాయ లేదు, 100 సార్లు దండం పెట్టా గాని కనపడడు, అగుపడడు, ఎక్కడ ఉన్నాడు అడ్రస్ తెలియదు. ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలు కలవాలి అంటే వాళ్ళకి ఎక్కడ కలవాలో అర్థం కాని పరిస్థితి. ఇలా హైదరాబాద్ కెళ్తే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయన పిఏకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, ఆయనకు చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇక ఆయన అందుబాటులోనే లేడు ఈ ప్రాంతంలో. ఏ ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గంలో నిద్రపోలేని వ్యక్తి అంటే, ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తి అంటే, ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఆయన గారే. 119 మంది ఎమ్మెల్యేలో ఈయన గారే నియోజకవర్గంలో 3.5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు తిరగని, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంత సమస్యలను ఆలోచించని, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించని ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఆయన గారే. ఏ ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఏమైందంటే ఆఖరికి 3 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఇలా మీరు ఇచ్చిన ఎమ్మెల్యే గిరిని, ఎమ్మెల్యే కార్డును, ఎమ్మెల్యే పదవిని ఇలా దేశంలో అమ్మకానికి పెట్టి ఎమ్మెల్యే పదవి అమ్మకానికి ఉన్నదో అని, ఎమ్మెల్యే పదవి అమ్మకానికి ఉన్నదో అని ఇలా దేశం మొత్తం కూడా తిరిగి ఇలా ఆఖరికి బీజేపీలకు 22,000 కోట్లకు అమ్ముకున్నాడు అనే విషయం మీ ప్రజలందరికీ అందరికీ తెలిసిపోయింది. అక్కడ ఇక్కడ అనుకుంటామంటే ఆయన చెవులో పడ్డది. 22,000 కోట్లకు అమ్ముడుపోయిందట అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన చేతిలో పడ్డది. ఒకరోజు ఆయనే చెప్పిండు, ఏం మాట్లాడతారా మీరు, అన్ని అబద్ధ మాటలు మాట్లాడతారు. 22,000 కోట్లకు అమ్ముడుపోయినట్టు నేనెందుకు 22,000 అమ్ముడుపోయినా? అన్ని అబద్ధ మాటలు మాట్లాడు. నేను అమ్ముడుపోయిందే 18,000 కోట్లకు, 22,000 కోట్లకు ఎందుకు అమ్ముడుపోయినా అని ఆయన చెప్పి TV9 ప్రేక్షకులు సాక్ష్యం దానికి. ఇక అటువంటి ఆయన బుద్ధిమంతుడు, గుణవంతుడు, సుందరాంగుడు, ఇలా సత్యంతి చంద్రుడు వచ్చి మళ్ళీ నేను కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నా నాకు నిధులు ఇస్తలేడు, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అంటే నేను రాజీనామా చేస్తే నా అభివృద్ధి అవుతుందని రాజీనామా చేసి మళ్ళీ అధికార పక్షంలో చేస్తే బాగుండేది. టీఆర్ఎస్ పార్టీలో చేస్తే నిజంగానే ఇక్కడి నుంచి పోటీ చేస్తే నిజంగానే అధికార పక్షం ఉంది కదా, ప్రతిపక్షంలో రాజీనామా చేసిండు ఇక్కడ నిధులు వస్తాయని. అట్లా చేయలే ఆయన, అమ్ముడుపోయింది కదా బీజేపీ పార్టీకి, అమ్ముడుపోయింది కాబట్టి మళ్ళీ బీజేపీ పార్టీలో ఇలా దళిత వ్యతిరేక పార్టీ, రైతు వ్యతిరేక పార్టీ, బహుజన వ్యతిరేక పార్టీ, ఇలా బడుగు బలహీన వర్గ వ్యతిరేక పార్టీ, ఇలా గిరిజన వ్యతిరేక పార్టీ, అభివృద్ధి నిరోధక పార్టీ అయిన బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు ఓటు అడగటానికి వచ్చిండు. నిజంగానే నువ్వు ఓటు అడగాలి అనే ఓటు అడిగే హక్కు ఉందా నీకు? ఏ ఒక్కరోజు ఇక్కడ లేదు తిరగక, ఏ ఒక్క పని చేయడానికి ఎందుకు ఓటేయాలి? ఓటు అడిగే నైతిక హక్కు లేదనే సందర్భంగా ఇలా ఓటు అడుగుతా ఉన్నాడు. ఒక్క మాట చెప్తా, అసలు నీ ఓటే నువ్వు ఓటు వేసుకోలేవు, నీకెందుకు ఓటు వేయాలి అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆయన ఓటు ఆయన వేసుకోలేడు, అక్కలు ఆయన ఓటు ఆయన వేసుకోలేడు. ఈడ ఉన్న అక్కల కూడా చెప్తున్నాడు, మా తమ్ముళ్ళు ఆడ ఉన్నారు యువకులు, ఆలోచించాలి. అక్కడ కూడా ఉన్నారు యువకులు, ఒకసారి ఆలోచించండి. తన ఓటు తానే వేసుకోలేడు, ఎందుకంటే ఈ ప్రాంతం వాడు కాదు. ఈ ప్రాంతం వాడైతే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండేది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష ఉండేది. ఈ ప్రాంతం వాడు కాదు కాబట్టి, పరాయి వాడు కాబట్టి ఎందుకుంటది ఈ ప్రేమ?
ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయాలనుంటది. కృష్ణారెడ్డి గారు ఈ గ్రామానికి చెందినవారు కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుంటది. అదే విధంగా శ్రీధర్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుంటది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తక్కువ రోడ్డు ఎందుకుంటారండి? ఉంటదా? చిన్నకొండూరు అనేకు ఉంటదా? ఏమయ్య ఉండదు. పక్కూరునికి ఎందుకు ఉంటది? ఈయన కూడా పరాయి వాడే, పక్కూరు పక్క నియోజకవర్గం ఆయన. అందుకే ఆయనకి ఉండదు, ఆయనకి ఇక్కడ ఓటు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మీ ప్రాంతం ఇది, ఈ ప్రాంతం బిడ్డడుగా, ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతవాసిగానే ఈ ప్రాంత సమస్యలు నాకు అర్థమైతాయి.